بيتا ميتا ني لوكال تكوننا غاني విష్ణు దేవుడు బ్రహ్మదేవుడు మితాని లోకార్థం సెలవిడకు మేము సెలవిడతాం అమ్మా రే ఎండి గొండక తెలవగారు దగ్గర సత్యాలు పరుస ఎండి గొండ పండు బాగారు ఎలా రా 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 సర్వతే అల్లమ్మ దేవి రా 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 నా దేవత అల్లమ్మ రా దేవత అల్లమ్మ రా రా సింహంబల గంగారి అల్లమ్మ సింగ లేత రూపాల వారు అయ్యో అరి అరి కా అల్లమ్మ రా రా గన్నారం గంగ మల్లన్న ఎల్లమ్మ సింగ నేతలు నూట పదహారు వారు ني مري بادي كالي باو يلا ما
మధ్య దూర వచ్చినాది ఎల్లమ్మారాడు చేత విసుకుంటారు చేత వరకు సారి అయ్యో రామ 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 అరిచేయి రోలు చేసింది ఎల్లమ్మ బో చేతులు రోకలి చేసి చేతిలో వచ్చి దంచింది రా తోని పొట్టు వారు ఎరిగింది ఎల్లమ్మ మంచుగొండలు ఏడవచ్చి ఏడిపోతుంది ఏడు మాపులు కట్టుకుని రాళ్ళ వినిపించింది ఏడు రోజులు కొట్టాడు ఎండ గంటలు కొట్టాలని వరకల్లా సూర్యచంద్రరాజు ఏడు వందలు కింద దిగచ్చి ఎర్రడి ఎండలో ఏనాడు పోరబడుతుంటే ఎవ్వా పోరబడుతుంటే వీరప్ప పండుగ అవుతున్నది కొడుక కొడుక ఈ తారకపడ గ్రామంగా మరి గడపడి గడపడి అవుతుంది ఏంది బిడ్డ గడపడి 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 అంటే కుర్మ గొల్ల వాళ్ళు పెద్ద పండుగ చేస్తారు పెద్ద పండుగ చేస్తున్నారు ఓడి చేస్తున్నారు పెద్ద పండుగ మరి పెద్ద పండుగ ఓడి చేస్తున్నారు అంటే పిరిగాడు పిరిగాడు వానికి పోసిండ్రా అరే పచ్చిది పోతే పైత్యం అవుతుంది అని చెప్పి కాగబెట్టి పోసిన బిడ్డ సూర్యాడు వానికి పోసిన బిడ్డ వానికి సల్లి పోసిన అరే రామరెడ్డి రామరెడ్డి పల్లె బిర్యానీ కోసిన ఆయన కంటికి కండ కుండల కలిగింది పోసిన బిడ్డ తిప్పన మళ్ళీ ఆడు ఆడు చేస్తుండ
వాన్ కంటికిన కండ వా సారంత ఓచిపోతు నీ కండలు బాగున్నాయా గట్టారా వాన్ కూడా ఓసిన బిడ్డ ఇగో పీపేడ బీర్యాని కూడా చేస్తుండు వానికి గట్ మీద జిల్లా సంగరెడ్డి తాలూకా సంగరెడ్డి తాలూకా పాపన్న బెడ మండలం పాపన్న బెడ మండలం నా పేరు రాళ్ళ మడుగు రోని పాపవా అంటారు ఆడవాపి ఈడవాపి తీడవాపి పన్నెండుల మాలెపళ్ళు వచ్చినా గాని పన్నెండు మాలెలు వచ్చినా కంచమిచ్చి గంజి పోయలే కంచమిచ్చి గంజి పోయలేదు కాలు మొక్క సాగదలే ఏంటికి మరి అది నేను కంచమిచ్చి గంజి పోసారు దాన్ని కాదు మూడు దొప్పాడు దాన్ని ఇక బిడ్డ ఇక నా కులం బంధు పెట్టిర్రా నా మాటకు నా మర్యాదకు చెప్పాకిను నువ్వు దొంగతనం చేసినావా రంగతనం వచ్చినా గాని పన్నెండు మాలలు వచ్చినా కంచమిచ్చి గంజి పోయలే కాలు మొక్క సాగు నేను కంచమిచ్చి గంజి పోసి ఆడదాన్ని కాదు కాలు మొక్క సాగు ఆడదాన్ని కాదు అరే దీనికి కులం బంధు పెడితే నాలుగు వద్దులు నాలుగు వద్దులు కులం బంధు పెడితేనే ఇగురం కత్తది ఇగురం కత్తదని చెప్పి నా కులం బంధు పెట్టారు బిడ్డ పెట్టిర్రు ఇక ఒకనాడు దిన మందు రామరెడ్డి పల్లె బీర్యాడు చేస్తుంది బిడ్డ అన్న కళ్ళ ముంగట్లేడు గాని ఇక తిరుక్కుంటా తిరుక్కుంటా ఊరికచ్చిరి నా ఊరికచ్చిరు కచ్చిరి రాళ్ళమాడు కచ్చిరు పెద్ద మనిషి కచ్చిరి మాల తెచ్చుకుని వదువు కచ్చిరి ఒక్కడు మసుకో ఇంటి కాడ తినాలి కదా అది మసుకో మసుకో ఇంటి కాడ తిన్నారు వద్దు కథ చెప్పారు మళ్ళా పొద్దుకల్లా మళ్ళా మసికిత కలబడుతాయి మళ్ళా ఇంటికో మసుకో ఇంటి పోవాలి పోవాలంటే పొద్దుకు మిటికి పెట్టి ఏమైనా మిటికి పెట్టినట్టే మా ఊరు కులం అరే పనసపడ బీర్యా అరే తిప్పనవల మళ్ళీ అరే రామరెడ్డిపల్లి బీర్యా ఇయ్యల్లా రాళ్ళ మడుగు రోని పాపవా తాడా మీరు చేతికి అడిగిరు అనుకో కమలం అన్నం తిని చేతికి అడిగితే ఏదో ఒక చేతి కట్టినాం చేతి కట్టినాం అది ఇక చేతికి అడిగితే మీరు కమలం అన్నం తిని దాని ఇంట్లో చేతికి అడిగితే నీకు నాలుగు పిల్లలు రాకపోతే నలభై పిల్లలు రాసిస్తాం అన్నారా అరే దానింటి కాడ మేము ఒక చేతి కట్టినాం ఆ రెండో అది ఒంగుదలేదు ఒంగుదలేదు మీరు కులమోలు వచ్చారు కులమోలు వచ్చినప్పుడు మీరు పోయి దానింటి కాడ అన్నం ముక్కడి అత్తే ఒక్క పిల్ల కాదు నాలుగు పిల్లలు పట్టిస్తాను నాలుగు పిల్లలు పట్టిస్తామన్నారు బిడ్డ ఇక ఉన్నపడ బీరియాడు ఇక రామరెడ్డిపల్ల బీరియాడు తిప్పనగుల మలియాడు ఐదుగురు మొండి వీళ్ళ ఐదుగురు నా సారదైన కొడుకులు అరే ఇవాళ కులం చెప్పింది ఎక్కువ రామనం చేసింది తక్కువరా అరే చూద్దాం సంగతి ఇప్పుడే పోదాం రాళ్ళ మడుగు రోని పాప ఇంటికి పోదాం చూద్దాం దాని సంగతి ఏదో దాని ఇంటి కాడ మనం చేతి కాడకపోతే మనం బిరుదం అనేది ఉంటుందిరా బిరుదం కింద పడే అని ఇక ఉన్నపడ బిరిగాడు సిరికెత్తుకుని బిడ్డ వాని కంటికిన కండ ఇక వచ్చింది బిడ్డ నడి అగిట్లా కచ్చి ఇక గజం వేసుకొని కూర్చుండు బిడ్డ నా సార్ గజం అంటే ఏంటి గొంగడు వేసుకొని కూర్చున్నట్టు గొంగడు వేసుకొని కూర్చుండు నా సార్ ఆయన కొడుకు సాడు సాడు నాకు అంత మంట అంటే సాయి వస్తున్నానంట నాకు అంత మంట బిడ్డ పెయ్యంత నాకు ఉండదా కలకల ఉంటది ఇయ్యాల ఆదివారం ఆనాడు ఆదివారము ఆదివారం ఒక్కపోతే ఆదివారం ఏంటంటే మనకు వారం పడుతుంది అన్నాడు వారం పడుతుంది వారం పడ్డనాడు మనం ఇంటికాని కులపిల్లలు ఉంటాం కులపిల్లలు ఉంటాం ఇక నాకు ఒక్కపోతే బిడ్డ ఒక్కపోతున్నాడు ఏం చేసుకున్నట్టు నీకేమంటే చేపల కూర అంటుకున్నా ఉట్టు మీద పెట్టుకున్నా పెరుగు తెచ్చుకున్నా ఉట్టు మీద పెట్టుకున్నా మటన్ తెచ్చుకున్నా మటను మటన్ అడుకున్నా బిడ్డు ఏ దేవునికి ఒక్కపోతే మళ్ళా దేవునికి ఒక్కపోతు మళ్ళీ మటన్ ఇక తెచ్చుకున్నా బిడ్డ ఉట్టు మీద పెట్టుకున్నా ఇక తానం చేసి ఇక ఒక్కపోతే ఇడతాన సమయంకు నేను బాత్రూంలో పోయినా బిడ్డ ఓహో నువ్వు తాం చేయాలి టైం నాకు టైం అవుతుంది ఒక్క పొద్దు టైం అవుతుంది నేను ఈ బాత్రూమ్ కోవాలి బాత్రూమ్లో కోవాలా బాత్రూమ్లో కోయినా జరా బాత్రూమ్ ఇక రామరెడ్డి పల్ల బిరిగాడు బిడ్డ నేను బాత్రూమ్లో కొని చూసిన సారదాయన కొడుకు వాని ముక్కులా తక్కువ వాని కట్టుకున్న కండ కోపం కోపం కాదు ఇక వాడు ఏం చేసింది బిడ్డ అరే ఇది ఇప్పుడే ఇక బాత్రూంలోకి అయింది ఇక ఇదే సమయం అన్నాడు ఇదే సమయం అన్నాడు నా బల్లం బిడ్డు నాకు బల్లం అంటే ఊరిపల్లెం నా ఊరిపల్లెం అంటే బిడ్డ పెద్దది ఇక నా ఊరిపల్లెం తీసుకుండు బిడ్డ ఇక అన్నం వేసుకుండు చేపల కూర పోసుకుండు పెరుగు పోసుకుండు మటన్ వేసుకుండు మటన్ కూడా మటన్ కూడా వేసుకుండు బిడ్డు వేసుకొని
తెలంగాణ గుర్తు కాంగ్రెస్ గుర్తు బీజేపీ గుర్తు చేతి గుర్తు వచ్చాయంటుండు తెల కారు గురించి వచ్చాయంటారు ఇక నేను ఇప్పుడు ఇప్పుడు చూసింది ఇక పువ్వు గురించి చేయి పువ్వు చేయి పువ్వు గురించి అత్త భయ్ అలా ఐదు కానీ పది కానీ రావాలి
مدرينك برمجالي يلما هاي يلعب بورمتي 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 يا
لكن أنا أقول لك 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 أنا I'm not.